నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వసంత్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల ఎవరో కార్యక్రమంలో ఈరోజు టీడీపీకి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం పొన్నూరు గురించి తెలుసుకుందాం ఆది నుంచి ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా కొనసాగుతుంది ఈసారి కూడా అక్కడ విజయం తమదేనని టీడీపీ చెప్పుకుంటోంది పార్టీలో విభేదాలను వీడి గెలుపు కోసం పనిచేస్తామని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు మరోపక్క వైసీపీ అక్కడ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే రోసేయ పట్ల జనంలో వ్యతిరేకత పెరిగింది పొన్నూరు అనగానే గుర్తుకు వచ్చే పేరు దూల్లిపాల్లా నరేంద్ర కుమార్ ఆయన తండ్రి వీరయ్య చౌదరి ఒకప్పుడు పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఆయన వారసత్వంగా నరేంద్ర కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు పొన్నూరు అంటే నరేంద్ర కుమార్ నరేంద్ర కుమార్ అంటే పొన్నూరు అన్నట్లుగా రాజకీయం తయారైంది పొన్నూరు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తిని గుర్తు పెట్టుకొని పలకరించే నాయకుడిగా నరేంద్రకు పేరుంది ప్రతి సమస్య తనదిగా చేసుకొని ఆయన దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు అందుకే ఆయన అంటే జనానికి విపరీతమైన అభిమానం వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నియోజకవర్గంలో పొన్నూరు కూడా ఒకటని చెప్పాలి రోసేపట్ల జనాగ్రహం పెరుగుతూనే ఉంది దాని నుంచి డైవర్షన్ కోసమే నరేంద్రను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అయితే నిలబడిన నెగ్గేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో పొన్నూరు కూడా ఒకటని చెప్పాలి రోసయ్య పట్ల జనాగ్రహం పెరిగిపోతూనే ఉంది దాని నుంచి డైవర్షన్ కోసమే నరేంద్రను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అయినా తట్టుకొని నిలబడిన ధూలిపాల్లా మళ్లీ నెగ్గేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి కామన్ గానే కంటిన్యూ అవుతోంది ఈ విషయం పార్టీలోని పెద్దలకు కూడా తెలుసు పార్టీ ఏర్పాటైన నాటి నుంచి రావి వెంకటరమణ అప్పట్లో జగన్తో పాటే ఉంటూ పార్టీని నియోజకవర్గంలో ముందుకు నడిపించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పీకే సర్వే ఆధారంగా జగన్ సీట్లను కేటాయించారు ఇందులో రావి వెంకటరమణను పక్కన పెట్టి అప్పటికప్పుడు వచ్చిన కిలారి రోషయ్యకు జగన్ ఫీట్ కేటాయించారు ఆ తర్వాత ఎన్నికలు జరగటం పార్టీ తరపున నిలబడిన కిలారి రోషయ్య విజయం సాధించారు ఎన్నికైందే తడవుగా రోషయ్య తన చేతివాటం చూపించారు అవినీతికి తెరతీశారు పార్టీ వారినే ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టారు దాంతో రోసయ్యకు వ్యతిరేకంగా వైసీపీలో ఒక వర్గం పనిచేయటం మొదలు పెట్టింది నియోజకవర్గంలో మట్టి తరలింపు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో స్థానికంగా ఎమ్మెల్యే కిలారి రోసయ్యను టీడీపీ నేత దూలిపాల నరేంద్ర టార్గెట్ గా చేసి విమర్శలు చేశారు ఏకంగా మట్టి తరలించే ప్రాంతానికి వెళ్లి అక్కడ ట్రాక్టర్లను జేసీబీలను అడ్డుకుని ఎమ్మెల్యే కిలారిపై ఆరోపణలు చేశారు ఇక్కడ కూడా మరో కీలక అంశం తెరమీదకొచ్చింది దూలిపాల నరేంద్ర మట్టి మాఫియా అంశం రావి వర్గం ద్వారానే మీదకు తెచ్చి ఎమ్మెల్యే కిలారి రోషయ్యపై అసత్య ప్రచారాలు చేశారంటూ పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదులు అందాయి అయితే జగన్ విడిగా ఒక నివేదిక తెప్పించుకోవటంతో రోషయ్య భాగోతం బయటపడింది మరోపక్క ధూలిపాల నరేంద్రను ఇబ్బంది పెట్టేందుకు ఆయన చైర్మన్ గా ఉన్న సంఘం డైరీని టార్గెట్ చేశారు ఆ విషయం క్రమంలో నరేంద్ర అరెస్టు కూడా జరిగింది చివరికి నరేంద్ర హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు నరేంద్రపై వైసీపీ ప్రభుత్వం హత్యాయత్నం కేసు పెట్టడంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు ఇలాంటి చర్యలన్నీ టీడీపీ క్యాడర్లో పట్టుదల పెరగడానికి కారణమవుతున్నాయి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా నరేంద్ర సేవలను వారు ప్రచారం చేస్తున్నారు టీడీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో క్యాడర్ చిత్తశుద్దితో పనిచేశారు కార్యకర్తలంతా ఒకటై నరేంద్రను గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీకి ఇప్పుడు జనసేన అండ కూడా లభిస్తోంది టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయడంతో సామాన్య ఓటర్లలో ఆ పొత్తుపై విశ్వాసం పెరిగింది చిన్న చిన్న విభేదాలను ఆత్మీయ సమావేశాల ద్వారా వారు పరిష్కరించుకుంటున్నారు దీనితో వైసీపీ వారికి నిద్ర పట్టని పరిస్థితి వచ్చేసింది కిలారి రోసే బదులుగా వేరే అభ్యర్థిని పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి